The next question, when a large bubble rises from the bottom of the lake to the surface, the volume of the bubble becomes 5 times its volume at the bottom of the lake. If H is the atmospheric pressure expressed in terms of water column height, then the depth of the lake is, the temperature of the water in the lake is same at all points. ఇది మనకి 14 May 2023 షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్ ఆప్షన్స్ 2H, 4H, 5H, 3H. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, వెన్ ఏ లార్జ్ బబుల్ రేజెస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద లేక్ టు ది సర్ఫేస్, ఒక లేక్ ఉందట, లేక్ నుంచి మనకి బాటమ్ నుంచి టాప్కి ఒక బబుల్ అనేది పైకి వెళ్తుందట, పైకి వెళ్తున్నప్పుడు ద వాల్యూమ్ ఆఫ్ ద బబుల్ బికమ్స్ 5 times. సో బాటమ్ దగ్గర ఉన్న వాల్యూమ్ అనే కన్నా టాప్కి వచ్చినప్పుడు 5 times ఇంక్రీజ్ అయిందట. ఇఫ్ హెచ్ ఈస్ ద అట్మాస్ఫిక్ ప్రెషర్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ కాలమ్ హైట్, దెన్ ద డెప్త్ ఆఫ్ లేక్ ఈజ్, సో ద టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ ఇన్ ద లేక్ ఈజ్ సేమ్ ఎట్ ఆల్ పాయింట్స్. సో అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా, ఇక్కడ ఒక లేక్ ఉంది, ఆ లేక్ యొక్క లెంత్ని లేదా డెప్త్ని నేను ఎల్ అంటున్నాను. సో ఇలా ఉంది, సో ఇక్కడ నేను ఎంత ఎల్ అంటున్నాను. ఓకేనా, సో ఇక్కడున్న వాల్యూమ్ V1 అంటున్నా, ఇక్కడున్న వాల్యూమ్ V2 అంటున్నా, ఇక్కడున్న ప్రెషర్ P1 అంటున్నా, ఇక్కడున్న ప్రెషర్ P2 అంటున్నాను. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఆల్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ కాబట్టి యాజ్ పర్ బాయిల్స్ లా వాట్ యూ కెన్ రైట్ P1 V1 = P2 V2. దట్ ఈస్ కండిషన్ నెంబర్ 1. ఇక్కడ వాల్యూమ్ ఏమన్నాడు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 V1 అన్నాడు. ఇక్కడున్న వాల్యూమ్ కన్నా 5 times వాల్యూమ్, బబుల్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. అన్నప్పుడు ఇక్కడ మనం ఈ ఎల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి దానికోసం మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, వేరియేషన్ ఆఫ్ ప్రెషర్ విత్ డెప్త్ P1 అంటే ఏం రాయొచ్చు, P0 + ρgH అని రాస్తాం, స్మాల్ హెచ్ రాస్తున్నా. ఇక్కడ హెచ్ అనేది ఏమవుతుంది, ఎల్తో రిప్లేస్ అవుతుంది కాబట్టి మనం ఇక రైట్ ρgL రాయొచ్చు. క్లియర్? P1 = P0 + ρgL. అండ్ P0 వాల్యూ ఏమిచ్చాడు, ρgH ఇచ్చాడు, క్యాపిటల్ హెచ్. అప్పుడు P1 = ρgH + ρgL. సో ఇక్కడ P1 = మనం ఏం కామన్ చేయొచ్చు, ρg is common H + L. క్లియర్? దెన్ P1 = ρg ఆఫ్ H + L వచ్చేసింది. సో ఎప్పుడైతే మనం తీసుకుంటాం, సబ్స్టిట్యూట్ చేద్దాం, P1 వాల్యూ ఎంత, ρg ఆఫ్ H + L ఇంటూ V1 = P2 ఆఫ్ V2 అంత 5V1. క్లియర్? ఇక్కడ P2 ఆఫ్ 5 ఉంది కదా, P2 అంటే నథింగ్ బట్ ఏంటి, టాప్ సర్ఫేస్ ఆఫ్ ది లేక్ అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కాబట్టి ఇక్కడ మనం ఏమి రాయొచ్చు అంటే, ρg ఆఫ్ H + L ఆఫ్ V1 = ρgH ఆఫ్ 5V1. V1 క్యాన్సిల్, ρg క్యాన్సిల్. అప్పుడు మనకి ఏం మిగులుతుంది ఇక్కడ, H + L. సో ఏం మిగులుతుంది, H + L = 5H మిగులుతుంది. మనకు కావాల్సింది ఏంది, ఎల్ వాల్యూ. సో కాబట్టి L = 5H - H, దెన్ L = what? 4H. సో ఇది మ్యాటర్, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిలిండ్రికల్ వెజన్ ఓపెన్ ఎట్ ద టాప్ కంటైన్స్ 15 లీటర్స్ ఆఫ్ వాటర్. వాటర్ డ్రైన్స్ అవుట్ త్రూ ఏ స్మాల్ ఓపెనింగ్ ఎట్ ద బాటమ్ టైమ్ T1, అండ్ ద నెక్స్ట్ 5 లీటర్స్ ఇన్ ద ఫర్దర్ T2, దెన్ అట్ ద లాస్ట్ 5 లీటర్స్ ఇన్ ద ఫర్దర్ ఇన్ T3, దెన్ T1 is less than T2, T3 is less than T3, T1 is greater than T2, T2 is greater than T3, T1 = T2, that is equals T3, T2 is greater than T1, that is equals T3. ఇవి మనకి ఆప్షన్స్. సో ఇది మనకి 14 May 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే, ఒక కంటైనర్ ఉంది, ఒక సిలిండ్రికల్ వెజల్ ఉందంట, దిస్ ఇస్ ద సిలిండ్రికల్ వెజల్. సో దానికి బాటంలో ఒక ఇట్లా సైడ్ ట్రాప్ లాంటిది ఉంది, దీంట్లో 15 లీటర్స్ వాటర్ ఉంది. ఎంత, 15 లీటర్స్ వాటర్ ఉందట. దీంట్లో మనకి ఫస్ట్ 5 లీటర్స్ ఏమో T1 టైంలో బయటికి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ 5 లీటర్స్ ఏమో T2 టైంలో బయటికి వెళ్ళిపోతుందంట, నెక్స్ట్ 5 లీటర్స్ ఏమో T3 టైంలో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి T1, T2, T3. సో
టీ వన్ ఈ టైంలో వెళ్ళేటువంటి వాటర్ యొక్క వెలాసిటీ మనము వీ వన్ అనుకుందాం, ఇక్కడ ఉన్న వెలాసిటీ వీ టూ అనుకుంటున్నాం, ఇటు డీ వెలాసిటీ వీ త్రీ అనుకుంటున్నాం. ఓకేనా? సో యాజ్ పర్ టార్సెల్ ఈస్ ద వెలాసిటీ ఆన్ రీచింగ్ అరౌండ్ వరల్డ్ ఈస్ విఈస్ ఈక్వల్స్ టు అండర్ ఆఫ్ రూట్ టూ జీ హెచ్. విఈస్ ఈక్వల్స్ టు అండర్ ఆఫ్ టూ జీ హెచ్. ఒక సిలిండ్రికల్ వెజల్ ఉంది, దాంట్లో 15 లీటర్స్ వాటర్ ఉంది. ఆ వాటర్ మనం జస్ట్ 3 లేయర్లు ఇమాజిన్ చేస్తే, ఫస్ట్ 5 లీటర్స్ వాటర్ అనేది టీ టెవెన్ టైంలో బయటకు వచ్చేస్తుంది వెలాసిటీ V1తో, నెక్స్ట్ 5 లీటర్స్ వెలాసిటీ ఏమంతా వీ టూ వెలాసిటీ బయటకు వస్తే ఎంత టైంలో టీ టూ టైంలో, నెక్స్ట్ ఉన్నటువంటి వాటర్ అనే 5 లీటర్స్ అనేది వీ త్రీ వెలాసిటీ బయటకు వచ్చేస్తుంది. సో వచ్చేస్తున్నప్పుడు ఫస్ట్ 5 లీటర్స్ యొక్క హైట్ ఎంత అంటున్నానంటే H1 అంటున్నాను, నెక్స్ట్ 5 లీటర్స్ హైట్ H2 అంటున్నాను, అండ్ దిస్ ఇస్ అగైన్ H3 అంటున్నాను. క్లియర్? ఫస్ట్ 5 లీటర్స్ అనేవి H1 హైట్లో ఉంటుంది, నెక్స్ట్ 5 లీటర్స్ ఏమో H2 హైట్లో ఉంటుంది, నెక్స్ట్ 5 లీటర్స్ ఏమో H3 హైట్లో ఉంటుంది. సో వెలాసిటీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్ వాటర్ ఈస్ ఫార్ములా రూట్ టూ జీ హెచ్. సో కాబట్టి ఇక్కడ మనము ఏం చేస్తున్నామంటే సింపుల్గా V ఈజ్ ప్రపోర్షనల్ టు రూట్ హెచ్ అని చెప్తున్నాం. వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హెచ్ అంటే అర్థమైంది, ఇక్కడ మనకి H1 అనేది అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది, తర్వాత H2 ఎక్కువ ఉంది, తర్వాత H3. H1 ఈజ్ గ్రేటర్ దాన్ H2 H3. సో దీన్ని మనం ఏమన్నాం, హైట్ H3 అంటున్నాం, ఇక్కడ దగ్గర ఉన్న హైట్ని H2 అంటున్నాం, ఈ హైట్ని H1 అంటున్నాం. కాబట్టి H1 అనేది అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి V1 ఈజ్ గ్రేటర్ దాన్ V2, V2 ఈజ్ గ్రేటర్ దాన్ V3 రాస్తున్నాం. సో ఇక్కడ వెలాసిటీ అంటే ఏంటి, V ఈజ్ ఈక్వల్స్ S/T రాస్తున్నాం, V ఈజ్ ప్రొపోర్షనల్ టు 1/T రాస్తున్నాం. అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, సో దీనికి అపోజిట్ అనమాట. అప్పుడు T1 ఈజ్ లెస్ దాన్ T2, T2 ఈజ్ లెస్ దాన్ T3. సో వెలాసిటీ టైం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, కాబట్టి T1 ఈజ్ లెస్ దాన్ T2, T2 లెస్ దాన్ T3 అవుతుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ సిలిండర్ ఆఫ్ మాస్ M అండ్ మెటీరియల్ డెన్సిటీ సిగ్మా రో హ్యాంగింగ్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్ ఈస్ లోయర్డ్ ఇంటూ ఏ వెజల్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ కంటైనింగ్ ఏ లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ సిగ్మా అండ్ ఇట్ ఈస్ లెస్ దాన్ రో అంటిల్ ఇట్ ఈస్ ఫుల్లీ ఇమర్స్డ్ ద ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వెజల్ ఈజ్. ఇది మనకి 14 మే 2023లో ఇచ్చాడు. ఆప్షన్స్ 0 MG/A, MG ρ/A, M σg/ρ/A. సో మనకిచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఒక వెజల్ ఉంది, ఈ విధంగా ఉంది వెజల్. క్లియర్? ఆ వెజల్లో ఒక లిక్విడ్ ఉంది, దాని యొక్క డెన్సిటీ ఏమో సిగ్మా. సిగ్మా ఈజ్ వాట్? డెన్సిటీ ఆఫ్ లిక్విడ్. సో దాంట్లో ఏం చేస్తున్నాడ, ఏ సిలిండర్ ఆఫ్ మాస్ M అండ్ మెటీరియల్ డెన్సిటీ. సో ఒక సిలిండర్ ఇలా ఉంది, ఆ సిలిండర్ యొక్క మాస్ M అట, డెన్సిటీ ఏమో రో అట. ఈస్ లోయర్డ్ ఇన్ టు ద వెజల్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఏ. సో దాన్ని మనము ఇలా ఉంచుతున్నప్పుడు మనకి ఎంత ప్రెషర్ అనేది చేంజ్ అవుతుంది, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. లోయర్ ఇంటూ వెజల్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఏ, దీని యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఏ కంటైనింగ్ ఏ లిక్విడ్ ఆఫ్ డెన్సిటీ సిగ్మా అంటిల్ ఇట్స్ ఫుల్లీ ఇమర్స్డ్. సో ఇది మొత్తం కంప్లీట్గా మునిగినప్పుడు మనకి ఎంత ప్రెషర్ అనేది చేంజ్ అవుతుంది, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. క్లియర్? సో ఇక్కడ చేంజ్ ఇన్ ప్రెషర్ మన జనరల్ ఫార్ములా ఏంటి, పీఈస్ ఈక్వల్స్ టు F/A. లైక్ దట్ వీ కెన్ రైట్ చేంజ్ ఇన్ ప్రెషర్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఫోర్స్ బై ఏ. సో ఎప్పుడైతే ఇది కంప్లీట్గా ఎమర్స్ అవుతుందో, ఎమర్స్ అవుతున్నప్పుడు దాని మీద బ్యాలెన్సింగ్ ఫోర్స్ పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే డెల్టా పీఈస్ ఈక్వల్స్ టు బ్యాలెన్సింగ్ ఫోర్స్ ఇక్కడ ఏమవుతుందంటే వి ఇంటూ జీ ఇంటూ సిగ్మా బై అండ్ వాట్ ఇట్ ఈస్ ఏ. ఏ ఈజ్ వాట్? ఏరియా ఆఫ్ ది పర్టికులర్ వెజల్. ఓకేనా? సో ఇక్కడ మనకి డెల్టా పీఈస్ ఈక్వల్స్ టు విజీ ఇంటూ సిగ్మా బై ఏ అని రాస్తున్నాం. మనకి ఇక్కడ వి అంటే వాల్యూమ్, రో ఈజ్ ఈక్వల్స్ వాట్? మాస్ పర్ వాల్యూమ్. దాని నుంచి వి అంటే ఏం రాయొచ్చు, M/ρ రాయొచ్చు. కాబట్టి డెల్టా పీఈస్ ఈక్వల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎం వాట్ యూ కెన్ రైట్ M/ρ ఇంటూ జీ ఇంటూ సిగ్మా బై ఏ. క్లియర్? అప్పుడు ఏం రాయొచ్చు, డెల్టా పీఈస్ ఈక్వల్స్ టు MG σ/ρ ఇంటూ ఏ, MG σ/ρ ఇంటూ ఏ. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్ చెక్ చేసుకుంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్.